నేనేం చేస్తున్నాను? లవ్ లెటర్ రాయడం ప్రాక్టీస్ చేస్తున్నా. ఒరేయ్ అడగడదా, నువ్వు ఏం చేస్తున్నావు అని అడగలే, చెత్త ఎందుకు వేసావని అడిగా. ఓ, లవ్ లెటర్ నీకు లేకుండా వేరే వాడికి రాస్తున్నావని ఫీల్ అవుతున్నావా? ఎందుకు కొట్టావు? ఎందుకు? ఆ చెత్త ఎత్తి నా మీద వేసే బదులు డస్ట్బిన్ లో వేయచ్చు కదా. మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాలంటే నీకే డబుల్ పని కదా. మూసుకొని ఈ చెత్త అంతా ఎత్తు. ఇదే కాదు, మిగిలిన క్లీనింగ్ మొత్తం నువ్వే చేయాలి. పని చేయాలంటే బాడీ కాదు, బ్రెయిన్ వాడాలి. హలో, నేనేం చేయమన్నాను నువ్వేం చేస్తున్నావు? క్లీన్ చేయమన్నావు, అదే చేస్తున్నాను. ఎవడైనా ఇలా క్లీన్ చేస్తాడా? ఏయ్ నువ్వు ఆపెహే. ఏంది చీపిరి చేతికిస్తే కోనేదో మొనేదో తెలియని గాని క్లీన్ చేయమంటే ఏం చేస్తాడే? నువ్వు చేయాల్సిన పని వాడికి చెప్పడం ఎందుకు? సరిగ్గా చేయడం లేదని ఆడి మీద ఎగరడం ఎందుకు? ఆహా, అలా అయితే నువ్వు చేయాల్సిన వంట పని నన్నెందుకు చేయమంటున్నావు? రేపు నీకు పెళ్ళైతే వంట ఎవడు చేస్తాడే? నీ మొగుడొచ్చి చేస్తాడా? నేను కూడా అంతే. రేపు పెళ్ళం ఊరెళ్తే ఇల్లెవడు ఊడుస్తాడు? అప్పుడు నీలాంటి మంచి పని మంచి పెట్టుకుంటా, ఇల్లు ఒళ్ళు రెండు క్లీన్ చేస్తుంది. రే, చీపురు చూసావా? ఈపు పగిలిపోతుంది. మా కాలనీని మొత్తం ఇలా క్లీన్ గా ఉంచుతున్నాను, అలాగే ఈ సిటీని కూడా అలాగే ఉంచాలని ఈ ప్రోగ్రామ్. ఓకే బాయ్. ఏంటి ఇంకా క్లీన్ అవ్వలేదా? ఏం చేస్తున్నావు పొద్దు నుంచి? మోహన్ చూడు, అంతా నీ వల్లే వచ్చింది. అరటిపండు చేతిలో పెడితే పండు పడేసి తొక్క తినే మాలోకం వాడు. వాడికి చెప్పమేంటి? ఎవరి పనులు వాళ్ళు చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేను అదే చెప్పిన, నువ్వు మాత్రం నీ వంట పని కంప్లీట్ చెప్పలేదా? అందుకేనా వంటలు అంత చెత్త చెత్తగా ఉంటున్నాయి? బాగున్నప్పుడు చేసిన వంటలన్నీ నేను చేసినవే. అంటే నా వంటలకే మొక్కలు పెడుతుండ్రా? నేను హట్టు, నేను ఇంకా వంటలు చెయ్యా. నేను క్లీనింగ్ చెయ్యా, నేను కాఫీ చెయ్యి చెయ్యా. నేను హెల్ప్ చేయను. ఒకటి, వన్, ఎయిట్, రెండు. ఒకరిని ఒకరు తిట్టుకున్నందుకే స్ట్రెస్ రిలీజ్ కోసం ఇన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తుంటే అందరితో తిట్టించుకున్న నేనేం చేయాలి? స్ట్రెస్ రిలీజ్ కోసం చింతకాయలు నలిపినా చాలు కదా. సెవెన్. మీరు ఇది గమనించారా? ఏది, జంతికల సౌండా? కాదు, వాడి మీద మనకొచ్చిన కోపాన్ని, మన ప్రశాంతతని డిస్టర్బ్ చేస్తే అందరం ఒకేలా యూనిటీతో రియాక్ట్ అయ్యాం. మనలో లోపించింది అదే యూనిటీ, అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్. అందుకు పర్ఫెక్ట్ సొల్యూషన్ వెతకడానికి నేను శ్వాసక్రియ యోగా చేస్తూ ఐడియా ఆలోచిస్తున్నా. మీరు చేసే యోగాతో సొల్యూషన్ కాదు, పొల్యూషన్ వస్తుంది. కార్పొరేట్ ఆఫీసెస్ లో టీమ్ స్పిరిట్ పెంచడానికి, టీమ్ వర్క్ మెరుగుపడడానికి ఆటలు ఆడిస్తుంటారు. దానివల్ల ఏమొస్తుంది? క్లీనింగ్ ఎలా చేయాలో తెలుస్తుంది. కాదు, టీమ్ లో వాళ్ళలో వాళ్ళకి సఖ్యత పెరుగుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఐక్యంగా ఎలా పోరాడాలో తెలుస్తుంది. అయితే ఏ ఆట ఆడదాం? కార్పొరేట్ స్టైల్లో స్విమ్మింగ్ పూల్ లో బికినీ అమ్మాయిలు చెడ్డీ అబ్బాయిలు కలిసి ఆట. అమ్మా నాన్న ఆట ఆడదామా? ఒరేయ్ వయసు, నిన్ను చీపుడుతో కొంచెం తప్పు చేసిందిరా కదా. నేను అదే ఫీల్ అయ్యాను. టోటల్ తొక్కించాల్సింది, దరిద్రం పోయేది.
నువ్వు నీ ఎదవ జంతిక ఐడియాలు. మనం చిన్నప్పుడు ఆడిన ఆటల్లో ఏదైనా ఒక ఆట ఆడదాం. నాకు చిన్నప్పటి నుంచి ముక్కులు ఇచ్చే ఆట అంటే చాలా ఇష్టం. గట్ల ముక్కులు ముద్దులు గిచ్చుకున్న ఆటలేండి, చక్కగా రాముడు సీత ఆడుకుందాం, పుణ్యం కూడా వస్తుంది. తొక్కలా ఉంది, దాని బదులు ఉంగుళ్ళు దుంగుళ్ళు బాగుంటుంది. కమలీ నువ్వేం చెప్పడం లేదు, నన్ను గంట సేపు వదిలేయండి. నా ఫేవరెట్ సీరియల్ జీడిపాకం చూసొచ్చి చెప్తా, అందులో పని మనిషి వేసే కాస్ట్యూమ్స్ కూడా అదిరిపోతాయి. గంట సేపు సీరియల్ చూసుకుంటూ కూర్చుంటే మేమేం చేయాలి, గంట కొట్టుకుంటూ కూర్చోవాలా? ఇప్పుడే మన టీమ్ స్పిరిట్ ఏంటో చూపించాలి. అబ్బా పని మంచి కాస్ట్యూమ్స్ ఎంత బాగున్నాయో, నీ ఒక్కదాని వల్ల టీమ్ స్పిరిట్ దెబ్బతింటుంది. అబ్బా ఆపుతారా మీ కాకిగోళ, ఒక్క 5 నిమిషాలు చూసి వచ్చేస్తాను సరేనా? ఏంది నువ్వు ఇక్కడ చూసేది, పని మంచి పాత పట్టలా? రే తెనాలి, టీవీ బడ్జే. అరే రాములమ్మ, నువ్వు నిజంగా పతివ్రతవే. టీవీ అపమానంగానే కరెంటు పోయింది. కరెంటు పోకుండా నేను పతివ్రతనేరా గూట్లే? ఐరన్ టంగ్ వేసుకోనంటే ఆగిపోకుండా ఏమవుతుంది? పదండి ఇంకా, చేసేదేముంది? నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 96 హత్యలు చేసిన సైకో సుందరం సెంచరీ కొట్టడానికి జైలు నుండి పరారయ్యాడు. నగరవాసులు అప్రమత్తంగా ఉండవలసిందిగా హెచ్చరిస్తున్నాం. కొత్త వాళ్ళని ఎవరిని నమ్మొద్దని మనవి. ఏదైనా గేమ్ ఆడాలంటే అందరం ఒకే టీమ్ గా ఉంటే కిక్ ఉండదు, అందుకే 2 టీమ్స్ గా విడిపోయి ఆడదాం. మన 5 గురిని ఇద్దరిద్దరు చొప్పున 2 టీమ్స్ గా డివైడ్ చేస్తే ఒకరు మిగిలిపోతున్నారు కదా. వాళ్ళే జోకర్ అనకూడదు, కానీ పుట్టిగా బండగా చూస్తేనే నవ్వొచ్చేటట్టు నువ్వే కొంచెం జోకర్ లా ఉంటావే. నువ్వు నిక్కీచ్చుకొంతు తార్ రోడ్ మీద రేకు డబ్బాతో గీస్తున్నట్టుంటుంది, నీ నవ్వు విని నిన్నే జోకర్ అనుకుంటారే. ఓనర్ ప్రభా కాబట్టి ప్రభానే జోకర్ని చేయండి. నువ్వు వెళ్ళి ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకో, నీకే తెలుస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళలో పెద్ద జోకర్ నువ్వేనని. నువ్వే జోకర్. జోకర్ దొరికేశాడు. ఏంటి జోకర్ నా వైపు చూస్తున్నారు? నీకన్నా జోకర్ ఇంకా ఉంటాడు. జోకర్ వేసే జోకర్ అనుకుంటారా? అలా అయితే నాకన్నా కుళ్ళు జోకర్ వేసే మీరే ఇంకా పెద్ద జోకర్. ఆగు, జోకర్ గొప్పతనం తెలియకుండా ఫీల్తున్నారు, కానీ తెలిస్తే నేను జోకర్ అని కొట్టుకొని చచ్చిపోతా తెలుసా? ఆటలో అట్టి పండు కథలు చెప్పకు. పేకాడ్ లో జోకర్ వస్తే షో అవుతుంది. అదే క్రికెట్ లో అయితే అఫ్ కోర్స్ అక్కడ కోమలంటారు అనుకో, 2 వైపులా బ్యాటింగ్ వస్తుంది బౌలింగ్ వస్తుంది. నేను మాత్రం సైకో అవుతా. ఈ కొత్త జోకర్ ఎవరు? కస్టమర్ అయి ఉంటాడు. సారీ, ఈరోజు కాఫీ షాప్ క్లోజ్. నేను కాఫీ కోసం రాలేదు. లాజ్ సర్వీస్ కూడా లేదు. ఈరోజు మేమంతా గేమ్స్ ఆడుకోబోతున్నాం. నేను వచ్చింది మీతో ఆడటానికి. ఈ పక్క వీధిలోనే కొత్తగా దిగాను. పర్ఫెక్ట్, మీరు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ గా 2 టీమ్స్ తయారయ్యాయి. కొత్తగా వచ్చిన ఫ్రెండ్ కాబట్టి ఏ ఆట ఆడాలో తనే సెట్ చేస్తాడు. ఒక్కొక్కరిని విడగొట్టి చంపాలంటే కరెక్ట్ గేమ్ దొంగ పోలీస్. దొంగ పోలీస్ అంటే టీమ్స్ అక్కర్లేదు కదా, అప్పుడు ఈయన అక్కర్లేదు కదా. ఆయన వల్లే మనకి ఐడియా వచ్చింది, ఇప్పుడు ఆయనే వద్దంటే ఎలా చెప్పు? కానీ మనం టీమ్స్ కి ఆడలేం కదా. దొంగలందరూ ఒకే టీమ్ కదా. ఓకే, కానీ పోలీస్ అయితే తన దగ్గర యూనిఫామ్ లేదు కదా. మీరు మీ ఏదో చేస్తాం, కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పోలీస్ అన్నారు? హలో, నా పేరులోనే పి ఉంది, అంటే నేను పోలీస్ అవ్వాలిగా. నేను పోలీస్ అవుతాను, మీరు దొంగలుగా దాక్కోండి. అవును, ఇదే కరెక్ట్. అప్పుడు మనం అందరం టీమ్ స్పిరిట్ తో ఆడుకోవచ్చు. సరే సరే సరే, మీరంతా ఉన్నాక నేను కాదనడానికి ఏముంది? అదేంటి, మీరు దాక్కోరా? మీరు పర్ఫెక్ట్ గా అంకెల్ లెక్క పెడతారో లేదని నా లెక్క తప్పదు, ఖచ్చితంగా 100 పూర్తి చేస్తాను. ఆహా, సరే లెక్క పెట్టండి. ఏంటి దాక్కోలేదు? ఏంటి పర్ఫెక్ట్ గా లెక్క పెట్టలేదు? 26 32 47 54 63 77 81 98 ఇవన్నీ వదిలేసారే. పర్ఫెక్షన్ కోసం ప్రాణాలైనా వదులుకుంటాడు ఈ ప్రభా. నిన్ను మాత్రం పక్కగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి చంపుతాను రా.
26 32 47 54 63 77 89 99 మళ్ళీ ఏంటి మిస్ అయినవన్నీ లెక్క పెట్టాను కదా. నేను మిస్ అయినవి మాత్రం లెక్క పెట్టమన్లా. మిస్ అయినవి కాబట్టి మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టమన్నా. లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 97 98 99 100 బతికిపోయేవరా. మళ్ళీ వెనక్కి తిరిగేసరికి ఇక్కడ ఉండింటే చంపేసేవాణ్ణి. బయట ఎక్కడ కనిపించలేదంటే ఇక్కడెక్కడో దాక్కుని ఉంటారు. ఇల్లు మొత్తం కట్టేసే ఉన్నాయి. నా ఫ్యాషన్ డిజైనింగ్ ఎలా ఉపయోగపడుతుంది అనుకోలేదు. జులై సినిమాలో కర్టెన్ డ్రెస్ లో కర్టెన్ వెనుక దాక్కున్నట్లు వీళ్ళు కూడా కర్టెన్ వెనుక దాక్కున్నారా? దెబ్బకు దెబ్బ నేను తీయకపోతే నా డైలాగ్ ఎవరు చెప్పారు? అబ్బా, ఇందులో పని మనిషి మేకప్ ఎంత బాగుంటుందో. పైకి తిడతానే కానీ ఈ జీడిపాకం సీరియల్లో జీడిపాకంతో వేసే మేకప్పే హైలైట్ అసలు. సీరియల్ చూస్తున్నావా? చూడు చూడు, నీ బతుక్కి ఇదే ఆఖరి సీరియల్. అమ్మో, పోలీస్ వచ్చేస్తున్నట్టున్నాడు, వెళ్ళి దాక్కోవాలి. అమ్మ వైష్ నన్ను తిట్టి నువ్వు మాత్రం ఈ సీరియల్ చూస్తావా? ఆట అయ్యాక అప్పుడు చెప్తాను. ఏది ఐ జీడిపాకం సీరియల్? నా ఫేవరెట్ సైకో పరిమన్స్ క్యారెక్టర్ ఎంత బాగా సైకోలా యాక్ట్ చేస్తుందో. నేను సైకో అవడానికి ఇన్స్పిరేషన్ ఇదిగో ఈ సీరియల్లోని సైకో పరిమన్స్ క్యారెక్టరే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం. అక్కడున్నావా? ఓం నమ శివాయ. వస్తున్నా, నిన్ను ఆ శివుడి దగ్గరికే పంపిస్తా. ఇన్ని దినాల నుండి ఇక్కడే తిరుగుతున్నా, ఈ రాయిలో ఎప్పుడు శివుడే కనిపించలే. ఈ రోజు శివుడు కనిపించిండు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఇదే మంచి టైం, ఎవ్వరు లేరు. అమ్మయ్యా, ఆ శివుడి దయ వల్ల పోలీసుకి దొరకని. ఈ దొంగ పోలీసు ఆడడం కంటే డైరెక్ట్ గా మర్డర్ చేయడం బెటర్. ఈ పని మనిషి ఇంత బాగా క్లీన్ చేస్తుంది, దీన్ని చూపించి మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నువ్వు కూడా ఈ సీరియల్ చూస్తావా? నువ్వు ఇక్కడేనా? మీ అన్నయ్య నన్ను అంటున్నావు కానీ నువ్వు మాత్రం ఈ సీరియల్ చూడట్లేదా ఏంటి? వైశ్యం ఎవరు వస్తున్నారు? చూడ్నికి పని మనిషి లెక్కుంది గాని ఎంత బాగా పూజ చేస్తుందో. ఏం సీరియల్ ఇది? జీడిపాకం సీరియల్ అంటే ఇదే.
ఒరే తినాలి, నువ్వు కూడా ఈ సీరియల్ చూస్తావా? ఎందుకు చూడదు? ఆ పని మనిషి ఎంత సెక్సీగా ఉంటుందో, తన కోసమే చూస్తాను. తుడవడానికి అంత సెక్సీ పని మనిషి ఉంటే ఎన్నిసార్లు అన్నా మీ తొవ్వించుకోవడానికి నేను రెడీ. పొడుస్తాడు, స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 96 హత్యలు చేసిన సైకో సుందరం సెంచరీ కొట్టడానికి జైలు నుండి పరారయ్యాడు. నగరవాసులు అప్రమత్తంగా ఉండవలసిందిగా హెచ్చరిస్తున్నాం. కొత్త వాళ్ళని ఎవరిని నమ్మొద్దని మనవి. అతన్ని పట్టుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అతన్ని వెంటనే పట్టుకుంటామని పోలీసు బృందం అంటోంది. నువ్వేగా కొత్తోళ్ళు వద్దు అంటే ఆయనగా ఐడియా ఇచ్చిందని చెప్పి ఆయన్ని ఏడమన్నావు. ఇప్పుడు చూడు, వాడు మనతో ఆడుకుంటున్నాడు. అవును, ఇదంతా ఈ కమ్లీ వల్లే. నువ్వు నోరమై, నువ్వేగా టీమ్ స్పిరిట్ తొక్క స్పిరిట్ అంటూ కమ్లీకి సపోర్ట్ చేసావు. మీరు చేసిన పనులు నా చావుకు వచ్చాయి. తీడిపోకం సీరియల్ లో సైకో పని మనుషుల 100 మందిని చంపటమే నా టార్గెట్. ఇప్పటికే 96 మందిని వేసేసాను. సార్ కూడా ఈ సీరియల్ బాగా ఫాలో అవుతారు అనుకుంటా. ఈ సీన్ లో మీకు డైలాగు లేవు, ఓన్లీ భయపడటమే. మీలో నలుగురిని చంపి నా టార్గెట్ కంప్లీట్ చేసేస్తా. అయితే మీలో ఒక్కరిని వదిలేస్తా. ఆ ఒక్కరు ఎవరో మీరే తెలుసుకోండి. అందరూ స్కూల్ ప్రేయర్లో చోటు హైట్ వైజ్ గురించి ఉందాం. ఎవరెక్కువ హైట్ ఉంటే సైకోసం వాళ్ళు వదిలేస్తారు. మా అందరికన్నా నువ్వే హైట్ ఎక్కువని ఆప్షన్ ఎంచుకున్నావా? దీన్ని నేను ఒప్పుకోను. అందుకే ఏజ్ వైజ్ చూద్దాం. ఎవరేజ్ పెద్దదైతే వాళ్ళని సార్ వదిలేస్తారు. గట్లయితే మా అందరిలో నువ్వే ముద్ర పెట్టకాయవి, దీనికి మేము ఒప్పుకోం. పోనీ, రివర్స్ లో ఎవరేజ్ తక్కువ అయితే వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని వేసేసుకోండి. బై ది వే, నా ఏజ్ 13 ఓన్లీ. ఆకలేసి ఏం తినడానికి లేక ఎరువులు తిని నాకు అనిపిస్తున్నాను అంతే. అంకుల్ అంకుల్, నాకు లేవనే. అంకుల్ నాకు 10. అంకుల్ నాకు 5. పిల్లల తల్లిలా ఉన్నావు, నీకు 5 అంటే నాకు 3. మీరు అలా కనపడాలి అంటే చెడ్డీ పేసి ఇలా నోట్లో వేలు పెట్టుకొని మోలు అనాలి. నోర్మై, జోకులేస్తే నీ పీక కేకు కోసినట్టు కోస్తా. సైకో సార్, కొంపేసి మీరు ఆ చాక్ మా కిచెన్ నుంచి తీసుకొచ్చారా? అవును, మీ చాకుతోనే మిమ్మల్ని చంపుదామని. మీ బొంద ఆ చాక్కి పదం లేదని పక్కన పెట్టా. మీకు పర్ఫెక్ట్ గా తెగాలంటే కిచెన్ లో లెఫ్ట్ సైడ్ లో ఇంకో చాక్ ఉంది, అది తీసుకొచ్చి ట్రై చేయండి. సరే, నేను వెళ్ళి కొత్త చాక్ తెస్తా. ఈలోపు మీలో ఎవరు బతికేది డిసైడ్ అవ్వండి. ఒక పక్క వాడు మనల్ని చెప్పడానికి వస్తా అంటుంటే చాక పదం లేదని పంపిస్తావా? నీ వాడిని రాడి, ముందు నిన్నే వేసామని చెప్తాం, పీడ వదిలిపోతుంది. టీమ్ స్పిరిట్, టీమ్ స్పిరిట్ అంటుంటాం కానీ టీమ్ గా కలిసి పనిచేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూపిద్దాం. టీమ్ స్పిరిట్ ఆడితే ఏమైందో చూస్తున్నాంగా. నమోయ్, టీమ్ స్పిరిట్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం 5, వాడు 1. ఒక్కడంటే మై జాబ్ కదా. థాంక్స్ అన్నయ్య, ఒక పని తగ్గించావు. 5 ఒక్కడు భయపెట్టినప్పుడు 5 కలిసి ఒక్కడిని ఏసేలేమా? అంటే ఆ సైకోని చంపేద్దామా? నన్ను చంపేద్దామనా? తలుపు బయట సైకో మన మాటలు వింటున్నాడు. ముందు వాణ్ణి ఇక్కడి నుంచి బయటికి పారిపోయేలా చేద్దాం. మీలో ఎవరు చంపినా చంపకపోయినా నేను వాణ్ణి చంపి వాణ్ణి రికార్డ్ తిరగ రాస్తాను. ఏం రికార్డు? నలుగురు పిల్లల తండ్రి అనిపించుకోవడానికి నలుగురిని కలాల్సిన అవసరం లేదు. 3 పిల్లల్ని తల్లిని చేసుకుని మనం ఒక్కటి కంటే సరిపోతుంది కదా. ఇప్పుడు నీకోసం 3 పిల్లల తల్లిని ఎక్కడ చూడాలి? ప్రభా ఉద్దేశం అది కాదు. 96 మర్డర్లు చేసిన సైకోని చంపితే ఆడుకున్న రికార్డ్ తో పాటు ఇంకో మర్డర్ ప్రభా రికార్డ్ కి వస్తుంది కదా. పర్ఫెక్ట్. yes, నా రికార్డ్ ని నేనే క్రాస్ చేయాలి. అంత గొప్ప రికార్డ్ వస్తుందంటే నేనే వాడిని చంపుతాను. ఎట్లా చంపుతావు? నేను స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్
డ్రెస్ వాడి మీద వేస్తా. అందులో వాడు విరుక్కుని ఊపిరాడకు కొట్టుకుంటూ ఉంటే డ్రెస్ వాడి మీద వేయడం దేనికి? చూపిస్తే అదే రిజల్ట్ కదా. స్కార్ఫ్ తో ఉరేసి చంపుతా. అప్పటికి వాడు చావకపోతే వాడి మీద వేసిన ఆ స్కిన్ టైట్ డ్రెస్ కి బ్లేడ్స్ పెడతా. ఆ డ్రెస్ లాగితే దానికున్న బ్లేడ్స్ వల్ల వాడి స్కిన్ అంతా డ్రెస్ తో పాటు వచ్చేస్తుంది. నెక్స్ట్ అంటే నేను చెప్తాను, స్కిన్ ఊడిపోయాక వాడి బాడీ మీద కారం చల్లుతావు. వాడు మంట మంట అంటూ నీళ్ళ కోసం పరిగెడుతూ నీళ్లు బాడీ మీద చల్లుకుంటాడు. కానీ నీళ్ల ప్లేస్ లో యాసిడ్ పెడతా, వెంట్రుక కూడా దొరకకుండా కాలిపోతాడు. ఇలా చంపితే మనిషి అన్న వాడి ఎవడైనా మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతాడా? నేనెలా చంపుతాను తెలుసా? వాడి రెండు కళ్ళలో టూత్ పిసుకొచ్చుతాను, మొహానికి పొటాషియం రాసి నిప్పంటి చేస్తాను, దెబ్బకు కాలి తల పెళ్లి చచ్చిపోతాడు. అమ్మో, వీళ్ళ పైశాచిక ముందు నేను పసిపిల్లవాడిలా కనిపిస్తున్నాను. గట్ల చేస్తే పాపం చుట్టుకుంటుంది. ఇది మంచిదిలా ఉంది. అయితే నువ్వు సైకోన్ చంపట్లేదా? ఆహా, చంపనని నేను అన్నానా? ఎట్లా పడితే గట్ల చంపితే పాపం. గది దేవుని ముందు తల నరికేస్తే పాపం ఉండదు, అమ్మోరికి బలిచ్చినట్టే లెక్క. పోసి దుర్మార్గురాలా, సాయిబాబా అలా మాట్లాడేది కూడా చివరికి చంపుతానంటుంది. నేను మాత్రం యాక్షన్ సినిమాలో లాగా మోడో బయట ప్లాన్ చేస్తాను. ఎలా? ఓ పెద్ద కంటైనర్ లారీ చూసి దాని కింద వాడు నెట్టేస్తాను. అమ్మో, 40 టైర్ల లారీ నెత్తి మీ నుంచి ఖాళీ గోడి దాకా పిండి పిండి చేసుకుని పోతుంది. సేఫ్ గా వెనక ఓ రోడ్ రోల్ కూడా పెట్టు. ఒక 4 రౌండ్లు తొక్కించామనుకో, పిండైన వాడు కాస్త రోడ్డుకి రొట్టెలాగా అతుకుపోతాడు. ఆ రొట్టెని తీసుకుపోయి కుక్కలకేస్తే పుణ్యం వస్తుంది, మదర్ చేసిన పాపం పోతుంది. వీళ్ళు నాకన్నా పెద్ద సైకిల్లో ఉన్నారు. అందరూ మీరెలా చంపుతారో చెప్పారు, కానీ నేనెలా చంపుతానో చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తాను చూడండి. అందరం తలుపులు ఒకేసారి తందాం. దెబ్బకి ఓపెన్ అవగాని వాళ్ళు ఎవరెవరు ఎలా చంపాలనుకున్నారో అలాగే చంపిద్దాం. ఒకరి